लिया। स्लाइड्स पे अटेंड माता जी। ॐ अज्ञान कदामस्ति ददाति सुखशान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीवैष्णवां श्रीरूपं साग्रजातं साद्वैतं सावधूतं परदेवचरितं कृष्णचैतन्यदेवं राधाकृष्णपादान् सहगणरक्तां हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्तरमोदेवृन्दावनेश्वरी वृषभानुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। नमो विष्णुपादाय कृष्णपेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषवाणी जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माता हरे कृष्ण नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। ग्रन्थराज श्रीमद्भागवतं की जय। हरे कृष्ण अंडी, अंदरिकी सरिग्गा వినపడుతుందా? हरे कृष्ण माताजी। హరే కృష్ణ అండి, మనము గత రెండు వారాలుగా బలి మహారాజు గురించి, వామన దేవుడి గురించి చర్చిస్తున్నాము. ఆ గత వారము మనము వామన దేవు అది బలి మహారాజు ఏ విధంగా స్వర్గాన్ని జయించారు, స్వర్గాన్ని జయించడం వల్ల ఇంద్రుడు ఆయనకున్న ఐశ్వర్యాలన్నింటినీ పోగొట్టుకున్నారు. ఏం ఐశ్వర్యాలండి? సమస్త ఐశ్వర్యాలు, యశస్సు, మళ్ళీ ధనము, సౌందర్యము, అన్ని విధాలుగా ఆయన అన్ని పోగొట్టుకొని చివరికి ఎవరికి కనపడని పరిస్థితులలో తలదాచుకొని ఉన్నారు. ఆ ఆయన ఆ పుత్రుల పరిస్థితిని చూసి దేవతల తల్లి అయిన అదితి మాత చాలా చింతిస్తున్నారు, రోధిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఆ రోజించే సమయంలో వాళ్ళ భర్త అయిన కశ్యప ముని తపస్సుని ముగించుకొని అక్కడికి వచ్చారు. ఆ వచ్చిన సమయంలో ఇంకా ఆయన అన్ని విషయాలుగా ఆమెని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అప్పుడు అదితి మాత అడుగుతుంది అన్నమాట, ఆమె వేదనని వివరిస్తుంది భర్తకి. అప్పుడు భర్త ఏం చెప్పారు అనేది మనము ఈరోజు చూద్దామండి. హరే కృష్ణ. 8వ స్కందము, అష్టమ స్కందము
పదునారవ అధ్యాయం అంటే 16th చాప్టర్ అండి. 16th చాప్టర్ లో 18th శ్లోక శుక ఉవాచ. మనము అంతవరకు మన అదితి మాత మాట్లాడారు. తరువాత దానికి ఆ కశ్యపముని ఏం చెప్తున్నారు అనేది మనము ఈ రోజు చూద్దాం. శుకదేవ గోస్వామి అదితి మాత మాట్లాడిన తర్వాత దాని గురించి ఇప్పుడు మనకు వివరిస్తున్నారన్నమాట 18వ శ్లోకంలో. ఏవమభ్యర్థితో దిత్యా కస్తామహ స్వయన్నివ అహో మహా అహో మాయా బలం విష్ణు స్నేహబద్ధామిదం జగత్. శుకదేవ గోస్వామి పలికిన శుక ఉవాచ. అదిచి ఆ విధంగా అభ్యర్థింపబడినంతట కశ్యప ముని. మాతాజీ ఎన్నో శ్లోకం మాతాజీ? 18వ శ్లోకం మాతాజీ. ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయం. కశ్యప ముని మందహాసము చేసి ఆహా విష్ణుమాయ ఎంత ప్రబలమైనది, దానిచే సమస్త జగత్తు పుత్రవాత్సల్యంతో బద్ధమగుచున్నది అని పలికింది. అయితే అప్పుడు అదితి మాత మాట్లాడిన మాటలు విని కశ్యప మహాముని కంటే ముందు ఆయన కశ్యప మహాముని ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా స్పందించారు అదితి అడిగిన ప్రశ్నలకి అని ముందు మనకి శుకదేవ గోస్వామి వివరిస్తున్నారనమాట వాళ్ళిద్దరూ యొక్క భావాల్ని కూడా ఇక్కడ మనకి. అయితే ఏమంటున్నారంటే శుకదేవ గోస్వామి, ఈ విష్ణుమాయ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మనం అనుకుంటాము ఈ భూలోకంలో ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకే పుత్రవాత్సల్యం ఉంటుందని పుత్ర వ్యామోహం ఉంటుందని అనుకుంటాము. కానీ ఈ విషయం అంతా ఇక్కడెక్కడుంది, ఇప్పుడు అదితి మాత ఎక్కడ ఉంది అంటే స్వర్గలోకంలో. స్వర్గలోకంలో ఆమె ఎవరండి? దేవతలకు మాత, అందుకని ఆమె స్వర్గలోకంలో ఉందన్నమాట. స్వర్గలోకంలో ఆయన కశ్యప మహాముని వెళ్ళి కలిశారు. అంటే ఆమె ఏ విధంగా ఉంది ఆమె పరిస్థితి? పల్లి మహారాజు కూడా గొప్ప భక్తుడే, కానీ ఆమె ఎవరైతే ఏంటి, ఆయనేమి ఆయన పరిపాలన ఏమి బాగాలేదు అనే విధంగా లేదన్నమాట. ఆయన పరిపాలన చాలా బాగుంది, ఏ విధంగా అధర్మం అనేది ఏం జరగట్లేదు రాజ్యంలో, అన్ని ముల్లోకాలను కూడా ఆయన మంచిగా పరిపాలిస్తున్నారు. కానీ ఆమె ఆలోచన ఏ విధంగా ఉందంటే, నా పుత్రులు దేవతలు, నా పుత్రులు ఈయన దానవుడు కాబట్టి బలి మహారాజు నా పుత్రుడు కాదు, నా పుత్రులకు కష్టం వచ్చింది, నా పుత్రులే మళ్ళీ వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళ స్థానాన్ని తిరిగి పొందాలని అనుకుంటుందన్నమాట. మనం అనుకుంటాము మన భౌతిక జగత్తులో ఉన్న మనలాంటి వాళ్ళకి ఈ విధమైన పుత్ర వ్యామోహము, మళ్ళీ నాది నాకు కావాలి, ఇదంతా నాది నేను అనే ఫీలింగ్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ భౌతిక జగత్తు మొత్తం, భౌతిక జగత్తు అంటే మనం చాలా సార్లు చర్చించుకున్నాం కదా, భౌతిక జగత్ అంటే కేవలం భూలోకమే కాదు, ఆధ్యాత్మిక లోకం కానిది, భగవంతుడి ధామం, వైకుంఠ ధామం కానివన్నీ కూడా భౌతిక లోకాలే. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకాల వరకు అన్ని భౌతిక లోకాల కిందకే వస్తాయి అన్నమాట. అంటే ఈ స్వర్గలోకం కూడా భౌతిక లోకం కిందే వస్తుంది. ఆ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆహా విష్ణుమాయ ఎలా ఉంది, వాళ్ళకు కూడా పుత్ర వ్యామోహమే, పుత్రుల మీద ఆ వ్యామోహంతోనే వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. అసలు ఎవరండి ఆమె? కశ్యపముని అంటే ఒక గొప్ప ఆత్మజ్ఞాని, మళ్ళీ ఆయన గొప్ప భక్తుడు. కానీ ఆమె భార్య ఏ విధంగా ఆలోచిస్తుంది? ఆమెకు అన్నీ తెలుసు, ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, దేవతలు దానవులు, ఆమెకు తెలియని జ్ఞానం లేదు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత జ్ఞాని భక్తుడి యొక్క భార్య అయినా కానీ నార్మల్ గానే పుత్రుల విషయం వచ్చేసరికి నార్మల్ గానే ఆలోచిస్తుంది అనమాట. ఇంకా ఏ విషయంలో అయినా బ్రాడ్ మెంటాలిటీ ఉంటుందేమో, కానీ సంతానం విషయంలో మాత్రం ఏ తల్లి అయినా ఒకటే విధంగా స్పందిస్తుంది అని ఇక్కడ మనకి ఈమెను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారనమాట. నా పుత్రులు నా సంతానం అని ఆలోచిస్తుంది, ఆ విధంగా ఉంటుంది విష్ణుమాయ అని ఇక్కడ శుకదేవ గోస్వామి మనకి వివరిస్తున్నారనమాట. తర్వాత ఇంకా దాని గురించి కశ్యపముని ఏమంటున్నారు అనేది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. ఏం చెప్తున్నారంటే కశ్యపముని ఈ విధంగా చెప్తున్నారు, పాంచభౌతికమైనది ఈ దేహం ఏంటిది, అది ఆత్మకు భిన్నమైనది. నిజమునకు ఏ పంచభూతముల వల్ల దేహం తయారగునో వాటికి ఆత్మ భిన్నమైనది, కానీ దేహం వలన
ఒకరిని పతిగా లేదా పుత్రునిగా భావించుట జరుగుచుండును. ఈ మాయా సంబంధములు అజ్ఞానము వలనే కలుగుచున్నవి. ఇప్పుడు ఇక్కడ ఆమె ఆలోచన గురించి చెప్పాక కశ్యపుని ఆయన చెప్పడం మాట్లాడడం ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఆమెకి తెలిసిన విషయమే, కానీ ఆయన ఏం చెప్తున్నారు, ఈ శరీరము అంటే నేను అంటే ఈ శరీరం కాదు ఆత్మ అని అందరికీ తెలుసు. ఆమెకు కూడా తెలిసినా గానీ ఆ విధంగా అంటుందన్నమాట. మనము ఈ శరీరం నేను కాదు, కేవలం ఆత్మ నేను అని ఇప్పుడు మనము ఏ విషయాన్ని ఏ బంధాన్ని వదులుకోలేమన్నమాట. వదులుకోలేనప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ వివరిస్తున్నారు. మనం ఏదైనా కానీ కృష్ణ సంబంధంలో చూడాలి. ఏ విధంగా కృష్ణ సంబంధంలో చూడాలని ఇప్పటికీ మనము చాలా సార్లు చర్చించాము. ఇప్పుడు మనము మన పుత్రులు మన అని మనం కూడా అనుకోవచ్చు. మన పుత్రులకి ఆ కెరీర్ లో మంచిగా సెటిల్ కావాలని, వాళ్ళు మంచిగా చదువుకోవాలని, వాళ్ళు మంచిగా సంపాదించాలని ఆ కామన్ గా ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అలా కోరుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ వాళ్ళు కెరీర్ లో సెటిల్ జరిగితే, సెటిల్ అయితే ఏమవుతుంది అంటే, వాళ్ళు కెరీర్ లో సెటిల్ అయితే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఆ భౌతికంగా ఎవరైనా ఆ సరిగ్గా మనకి ఏ విషయంలో అయినా మన మినిమం అవసరాలు సరిగ్గా తీరలేదనుకోండి, తీరకపోతే మనము ఆ ఎప్పుడు కూడా ఇంకా భగవంతుడి గురించి ఆలోచించలేమన్నమాట. ఆలోచించే స్థితి అనేది మనకు రాదు. ఎప్పుడైతే మన మినిమం భౌతిక అవసరాలు తీరుతాయి, మళ్ళీ మనము కావాల్సినవి అన్ని తీసుకోగలము, కొనగలము, అప్పుడు మాత్రమే మనము ఇంకేదైనా ఆలోచించగలం. అందుకని ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక మనిషి మన అదే మన సంతానమైనా కానీ మనము వాళ్ళు ఆ వాళ్ళ కెరీర్ లో మంచిగా సెటిల్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి కోసము వాళ్ళ సమయాన్ని వెచ్చించవచ్చు, ఇంకా వాళ్ళ ధనాన్ని కూడా వెచ్చించవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి భౌతికంగా ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయనుకోండి పక్క నుంచి, ఆధ్యాత్మికంగా మనము ఆలోచించడము, ఆ ఉన్నతి అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఎన్ని క్లాసులు విన్నా ఏం చేస్తాం, మినిమం మా అవసరాలు తీరడానికి ఇవ్వు కృష్ణ అంటాం. ఆ విధంగా లేకుండా ఉన్న శుద్ధ భక్తులు కూడా ఉంటారు ఖచ్చితంగా, కానీ మనము ఆ స్థాయిలో లేనప్పుడు మనం మినిమం అవసరాలు మన పిల్లల కోసం అడగడంలో తప్పు లేదన్నమాట. ఆ విధంగా కోరుకుంటుంది ఇప్పుడు అదితి మాత. ఆ విధంగా ఉండడం వలన ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఈ చుట్టూ ఉన్న బంధాలన్నీ మనయి భౌతిక బంధాలు, ఇవన్నీ మాయా సంబంధాలు, అందుకని ఈ మాయా సంబంధాలన్నీ కూడా ఆ మనం పట్టించుకోవద్దు, భగవంతుడితోనున్న సంబంధమే మనకి, ఈ మాయా సంబంధాలతో మనకి ఏం అవసరమని మనం ఆ విధంగా ఆలోచించినా అది ఇంప్రాక్టికల్ గా ఉంటుంది అన్నమాట. మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో బంధాన్ని ఏర్పరచుకొని ఆ బంధంతో ముందుకు వెళ్తూ కూడా మనము ఆ వాళ్ళతో ఉన్న బంధంని కూడా ప్రతి విషయాన్ని కూడా మనం కృష్ణుడితో ఆ కనెక్ట్ చేసుకొని ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, పిల్లల కెరీర్ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి, కెరీర్ లో మంచిగా ఉంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలరు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే కదండి ఎవరైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు. అందుకని ఇప్పుడు మన భర్తని మనం సరిగ్గా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రమే ఇంట్లో మన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అప్పుడే మనము ఆధ్యాత్మికంగా ఏమైనా చేయగలం. ఇప్పుడు మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేదనుకోండి, అప్పుడు మన ఇంట్లో మనం ఇంకేమి ఆధ్యాత్మికంగా ఏమి చెయ్యలేమన్నమాట. భగవంతుడి నామస్మరణ చేయడానికి కూడా మనకు కుదరదు. అందుకని ఎవరినైనా ఏ విధంగా చూడాలి, ఆయన నా భర్త, ఆయన పిల్లలు అని కాకుండా వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఒక అంశ, భగవంతుడి పరమాత్మలోని ఒక అంశ, ఆ వాళ్ళు కూడా ఒక ఆత్మ. ఆ విధంగా చూస్తే మనకు ఎవరి మీద కూడా ఎక్కువ వ్యామోహము రాదు, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కానీ మనకి కోపం కూడా రాదన్నమాట. ఆ విధంగా ఉండాలి. మాయా సంబంధములో అజ్ఞానం వల్లనే కలుగుచున్నవి అని చెప్తున్నారు కశ్యప మహాముని. ఆ విధంగా మనము ఆలోచించకుండా ఈ ఏ విధమైన మాయా సంబంధాలైనా, ఇప్పుడు కొంతమంది నేను ప్రాక్టికల్ గా కూడా చూశానండి, కొంతమంది ఎక్కువ కృష్ణ కాన్షియస్ లోకి వెళ్ళి
ఫ్యామిలీని పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదు అనమాట. ఏది చేసినా మన బాధ్యతలు మనం నిర్వర్తించుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉంటారండి భక్తులు, చాలా రకాలు ఉంటారన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము ఎవరినైనా అడిగినప్పుడు ఏ విధంగా, ఎవరైనా కోరికలు కోరారనుకోండి భగవంతుణ్ణి, వెళ్ళి వెంటనే శాంక్షన్ చేసేస్తారు. ఏమంటారు, కామేశ్వరి మాతాజీ 16 రౌండ్స్ చాంటింగ్ చేయడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ ఏకాదశి చేస్తుంది, ఈ మధ్య నా క్లాసులన్నీ వింటుంది అని ఆమె ఏదైనా భౌతికంగా అడిగారనుకోండి, ఓ నాకు చేస్తుంది కదా, వెంటనే శాంక్షన్ చేస్తారు. ఇంకా వాళ్ళ గురించి మా మళ్ళీ పట్టించుకొని ఆలోచించాల్సిన అవసరం మా భగవంతుడికి లేదనమాట. అడిగారు, వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం తీసుకున్నారు, అయిపోయింది. ఎవరైతే ఆ విధంగా ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే వెళ్ళి భగవంతుణ్ణి నువ్వే కావాలి, నాకు ఏమొద్దు అని అడుగుతారో, అప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు, ఓ వాళ్ళకి వెళ్ళి ఎవరు వీళ్ళు, నన్ను ఏం అడగకుండా నేనే కావాలని అడుగుతున్నారు అని ఏం చేస్తామండి. ఇప్పుడు మామూలుగా మనం రొటీన్ గా చేసే పని ఉంటది అనుకోండి, మనకు కరెంటు పోయినా కానీ ఆ పని, ఏ వెలుగు లేకపోయినా రొటీన్ గా ఇక్కడ ఇది ఉంది అక్కడ ఇది ఉంది అని మనకు అర్థం చేసుకొని ఆ పనులు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఏదైనా కొత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, మనకు అన్నీ ఉన్నాయి, అన్ని కనపడుతున్నాయి, అయినా మనకి చెయ్యి ఆడదనమాట చేయడానికి. ఆ విధంగానే భగవంతుడు కూడా, మనం ఏదైనా భక్తియుత సేవ చేసి దానికి ప్రతిఫలం ఇది కావాలి అది కావాలని అడిగామనుకోండి వెంటనే శాంక్షన్ చేస్తాడు. అదే ఎవరైనా ఏ ప్రతిఫలం ఆశించకుండా నువ్వే కావాలని ఎవరు అడుగుతారో ఇంకా వాళ్ళు ఎవరా అని ఒకసారి చూస్తారనమాట. చూసి ఏం చేస్తారండి, అప్పుడు మాయాదేవికి చెప్తారు. మనం మామూలు భక్తులం అనుకోండి, మాయాదేవి మన మీద ప్రభావం చూపిస్తుంది. మనకి ఈరోజు క్లాస్ ఉంది 4 గంటలకనే అందరికీ తెలుసు, ఆ సమయానికి వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఫంక్షనో లేకపోతే పార్టీనో లేకపోతే ఒక మూవీ లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ఇస్తారనమాట. ఓహో వీళ్ళు నన్ను అడిగారు, మరి నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా భౌతికమైన విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తారా అని చెక్ చేస్తాడు. నార్మల్ భక్తులు అనుకోండి, ఆ మొదటి స్టెప్ లోనే వాళ్ళు వెనక్కు జరుగుతారు. ఓ వాళ్ళు ఆ స్టెప్ను వెనక్కు జరగకుండా భగవంతుడు ఇచ్చిన మాయని తట్టుకొని వాళ్ళు క్లాసే విన్నారనుకోండి, అవి నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇంకా సీరియస్గా ఆ విధంగా వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారనమాట భగవంతుడు. మరి ఆ విధంగా పరీక్షిస్తూ ఎన్ని విధాలుగా పరీక్షిస్తారు, ఇప్పుడు మనము ఇంతకు ముందు కూడా ఒకసారి చర్చించామండి, అది భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో భక్తులు నార్మల్ భక్తులు అనమాట, వాళ్ళని కర్మకాండులు అంటారు. అంటే కర్మలు చేస్తూ దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తారు, వాళ్ళ కర్మకు తగ్గ ఆ ఫలితాన్ని కూడా ఆశిస్తారనమాట. వాళ్ళు కర్మ చేశారు దానికి ఫలితం, అది పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది, తప్పు చేస్తే దానికి కష్టాన్ని అనుభవిస్తారు. ఆ విధంగా మొదటి వాళ్ళు ఉంటారు. రెండవ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇప్పుడు వాళ్ళు సాధక భక్తులు అనొచ్చు. సాధక భక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటారు, ఇంకా భగవంతుడి భాగవతం భగవద్గీత చదువుతూ ఉంటారు, ఏకాదశి చేయడము సాధన చేస్తూ ఉంటారనమాట. ఆ సాధన చేసే వాళ్ళకు కూడా కష్టాలు అనేవి వస్తాయి, దేవుడు వాళ్ళ మీద మాయా ప్రభావం చూపిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా కష్టాలు వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇప్పుడు మనము ఒక పని చేసామనుకోండి, ఇప్పుడు మనము సాధక భక్తులము కానీ మనము సత్వరజస్తమ గుణాలని పూర్తిగా వదులుకోలేకపోతున్నాం. వదులుకోలేక ఎప్పుడైనా చిన్న చిన్న అనర్థం జరిగినా మనతోని, అది మనకి ఆ ఫలితం వస్తుంది. ఒకవేళ మనము ఆ విధంగా కాకుండా మనము ఏదైనా అపరాధం చేసామనుకోండి, మనకు నామ అపరాధాలు తెలుసు కదండి, మనము భగవంతుడి నామస్మరణ చేస్తూ మనం ఏదైనా అపరాధం చేస్తే మన ఆ అపరాధానికి కూడా మనకు ఫలితం ఇస్తాడనమాట భగవంతుడు. ఇంకా అది కూడా కాకుండా ఎవరినైనా వైష్ణవుల్ని నిందించినా, తప్పుగా మాట్లాడినా, గురువు పట్ల తప్పుగా ప్రవర్తించినా గానీ మనకు ఆ అపరాధాలకి ఫలితం ఇస్తారనమాట భగవంతుడు. అవన్నీ ఎవరిస్తారు, మామూలుగా అభక్తులకైతేనేమో డైరెక్ట్ గా వాళ్ళ కర్మనే ఫలితాన్ని ఇస్తుంది, కానీ భక్తులకైతేనేమో భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు.
అంటే చేస్తారనమాట. మనం చేసిన తప్పుకి ఆయన క్లీన్ చేస్తాడు భగవంతుడు. క్లీన్ చేసి మన తప్పులన్నిటిని కూడా ఆ విధంగా ప్యూరిఫై చేస్తారు మనల్ని. ఆ విధంగా ఆ మాయ అనేది మన మీద ప్రభావం చూపిస్తూ మనని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అడిగాం కదా భగవంతుడు కావాలని, మనం భగవంతుని దర్శించుకోవాలి కదా, దానికి మనని అన్ని విధాలుగా ప్యూరిఫై చేస్తారనమాట, మనకు తగ్గ ఆ ఫలితాన్ని ఇచ్చి. ఇంకెవరండి, గొప్ప భక్తులు ఉంటారు, వాళ్ళు శుద్ధ భక్తులు, ఇంకా వాళ్ళు సాధక భక్తులు కాదనమాట, భక్తిలో ఉత్తములు. ఆ విధంగా ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. మరి వాళ్ళకి ఎందుకు వస్తాయండి కష్టాలు? ఆ విధంగా గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారనమాట మనకి. ఆ గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు మనకి. ఆ విధంగా గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. మనం ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పుకోవచ్చండి? మనం ఎక్కువగా భగవద్గీత రోజు మార్నింగ్ క్లాస్ వింటాం కదా, అందులో ఎవరు వస్తారు మనకి? పాండవులు. పాండవులు ఎంత గొప్ప భక్తులండి. మరి వాళ్ళు నిరంతరం కష్టాలని అనుభవించారు. మరి వాళ్ళకి ఎందుకు కృష్ణ భగవానుడు కష్టాలను ఇచ్చారు? అంటే మనము వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే కష్టాలని, మనకి ఉదాహరణగా ఉండడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంత మాయా ప్రభావం వాళ్ళ మీద ఉన్నా, యోగమాయ ఉన్నా, ఏమున్నా, వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా భగవంతుణ్ణి వదిలిపెట్టరన్నమాట. ఆ విధంగా శుద్ధ భక్తులు ఉంటారు. ఈ విధంగా ఉంటారు నా భక్తులు. నేను ఏ విధంగా ఎన్ని విధాలుగా పరీక్షించినా నన్ను వదిలిపెట్టరు, నా చేయి వదిలిపెట్టరు, ఎప్పుడు నాతోనే ఉంటారు అని చూపించడానికి భగవంతుడు అందరినీ వాళ్ళ కర్మానుసారము పరీక్షించి ఆయన దగ్గరికి తీసుకుంటారన్నమాట. అయితే ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఆ విధంగా అన్ని రకాల భక్తులు ఉంటారు. అందులో అదితి మాత ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, మొదటి కోవకు చెందుతున్నారు ఆమె. అది ఆమె పుత్రుని యొక్క వ్యామోహంతో అడుగుతుంది. అడిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు కశ్యపముని అనేది మనము ఇక్కడ చూడొచ్చండి. ఆ విధంగా ఆమె అడుగుతుంటే ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభిస్తున్నారు అన్నమాట నెక్స్ట్ శ్లోకంలో. ప్రియమైన అదితి, ఎల్లరి హృదయాలలో ఆసీనుడై ఉన్నవాడు, ఎల్లరి శత్రువులను నశింపజేయువాడు, సమస్తమునకు అధిపతి అయినట్టి దేవదేవుని సేవలో నియుక్తురాలగుము. జగద్గురువగు ఆ పరమ పురుషుడే శ్రీకృష్ణుడు, లేదా ఎల్లరకు శుభమును చేకూర్చువాడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఆమె, ఇప్పుడు భక్తుడు గురువు అనేవాడు ఏ విధంగా ఉంటాడంటే, ఇప్పుడు అక్కడ అదితి మాత కశ్యప మహాముని గురువుగా ఎంచుకుంది. అంటే ఆయన భర్తే అయినా ఆయన ఆత్మజ్ఞాని, గొప్ప భక్తుడు, అందుకని ఆయననే గురువుగా ఎంచుకుంది అక్కడ. అయితే ఒక గురువు అనేవాడు ఏ విధంగా ఉంటాడంటే, భక్తుడి స్థాయి ఏదైనా ఫస్ట్ ఏం చేస్తాడంటే ఉత్తమమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ శిష్యుడు ఆ ఉత్తమమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడనుకోండి, నెక్స్ట్ స్టెప్ చెప్తాడనమాట. నెక్స్ట్ ఏం చెయ్యొచ్చు అది కూడా ఆయన తీసుకోలేకపోతే ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఆ విధంగా శిష్యుడి అర్హతను బట్టి చెప్తూ ఉంటారనమాట. అయితే మొదటిగా ఎవరు ఎలాంటి వారు వచ్చినా గురువు యొక్క బాధ్యత ఏంటి అంటే, ముందు భగవంతుణ్ణి ధ్యానించు, అదే ఉత్తమమైన మార్గము అనేది చెప్తారు. ఎందుకంటే ఎవరు రాజైతే ఏంటి, ఎవరైనా ఒకటే కదా, నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు, భగవంతుణ్ణి పూజించు. ఇప్పుడు ఈ ఎవరు రాజు అనే విషయము, ఎవరు ఏ స్థానంలో ఉన్న విషయము అంత ముఖ్యం కాదు అనే విధంగా ఆయన భగవంతుణ్ణి ధ్యానించు చాలు, నువ్వు ఇంకేం చెయ్యవసరం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అందరి హృదయాలలో భగవంతుడే ఉన్నాడు. అందరి హృదయాల్లో భగవంతుడే ఉండి అందరినీ భగవంతుడే చూసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎవరికైనా ఏవైనా శత్రువులను ఉంటే వాళ్ళని నశింపజేస్తారంట. ఎవరండి? మనకి బయటికి కనిపించే శత్రువులు కొంతమంది. కొంతమందికి అసలు శత్రువులే ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు శత్రువులు లేనంత మాత్రాన ఇంకా నాకేముందంటే, ఇది నాకు అప్లికబుల్ కాదు, శత్రువులను ఆయన జయింపజేస్తానని చెప్తున్నాడు కృష్ణ, నాకెవరు శత్రువులు లేరు అనుకోవచ్చు మనం. మనకు ముఖ్యమైన శత్రువులు ఎవరంటే మన మనసే, మనలో ఉన్న గుణాలే మనకి శత్రువులు అన్నమాట. అలాంటి శత్రువులని కూడా భగవంతుడే నశింపచేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, సమస్తానికి అధిపతి,
మొత్తం అండి ఆమెకు తెలుసు అయినా కానీ అక్కడ గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఆ మొత్తం ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు అన్నిటికీ కూడా కృష్ణ భగవానుడి అధిపతి. అందుకని నువ్వు ఆయన సేవలోనే నియుక్తురాలు భగము అని చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు భగవంతుణ్ణి అర్చిస్తే ఇంకేం చెప్తున్నారండి, ఆ విధంగా నువ్వు ఎప్పుడు భగవంతుణ్ణి అర్చించు అని కశ్యపముని చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆ 10వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏం చెప్పారంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాము పయాంతితే. అంటే ఏం చెప్తున్నారంటే, నువ్వు నా మీద నిరంతర ఆసక్తిని ఉంచు, ఉంచితే నువ్వు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే బుద్ధిని నేను నీకే ఇస్తాను, నేను నీకు ఆ బుద్ధిని ఇస్తాను. ఆ బుద్ధి ఉంటే ఇప్పుడు నా మీద నువ్వు ఎప్పుడు ఆధారపడి సర్వస్వ శరణాగతి అయితే నువ్వు నాకు ఎంత శరణాగతి అవుతావో అంతవరకు నేను నీ బుద్ధిని ఇస్తాను. నువ్వు మనము కొంతే అయ్యామనుకోండి, మనకు కొంతే ఇస్తారన్నమాట. మనము సర్వస్వ శరణాగతి అయితే పూర్తిగా మనం చాలా సార్లు చర్చించాను కదండి భగవద్గీతలో, ఋషికేశుడు అంటే కేవలం మన బుద్ధిని మాత్రమే కాదు మన ఇంద్రియాలను కూడా నియంత్రించగలరు. మనము ఒక్కొక్కసారి అనుకుంటాం గురువుకి 100% సరెండర్ అవ్వాలి అని చెప్తారు, మరి గురువుకి ఆ సమయంలో అది చెప్పింది కరెక్టేనా, ఆయన చెప్పేది ఆ విధంగా మనం అనుకుంటున్నాం, అంత జ్ఞానము ఒకవేళ ఆ గురువు కూడా తప్పు చేయొచ్చేమో, ఆ గురువు ఏమైనా ఆ సమయంలో ఏమన్నా వేరే విధంగా ఆలోచించారేమో, ఇంకొకసారి ఆలోచిస్తే బాగా చెప్తారేమో అని అనుకోవచ్చు అన్నమాట. కానీ ఏం చెప్తున్నాడంటే కృష్ణ భగవానుడు, ఒక గురువు అంటే గొప్ప భక్తుడైతేనే గురువు కాగలరు, భక్తులు కాని వాళ్ళు ఎప్పటికీ గురువు కాలేరు. అందుకని మనము శిక్షా గురువు అయినా దీక్షా గురువు అయినా ముందు వాళ్ళు భక్తులా కాదా తెలుసుకొని మనం ఎంచుకోవాలి. అయితే ఏం చెప్తున్నాడు కృష్ణ భగవానుడు, నువ్వు భక్తుడివైతే నీ భక్తి స్థాయిని బట్టి నీ బుద్ధిని మాత్రమే కాదు నీ ఇంద్రియాల్ని కూడా నేనే నియంత్రిస్తా అంటున్నారు. అంటే ఇంద్రియాల్ని నియంత్రించడం అంటే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడి చెప్పినప్పుడు మనం గనక నేను భక్తురాలని అయితే నా మాటల్ని కూడా కృష్ణ భగవానుడే నియంత్రిస్తాడనమాట. ఇప్పుడు శ్రావణి మాతాజీ ఏదన్నా క్వశ్చన్ అడిగింది అనుకోండి, నేను దానికి ఆన్సర్ చెప్తే ఒకవేళ నేను భక్తురాలనైతే ఆ మాటలు అప్పుడు ఏం చెప్పాలి కరెక్ట్ మాట కూడా నా నోట్లోంచి కృష్ణ భగవానుడే రప్పిస్తారనమాట. ఒకవేళ మనం భక్తులం కాదనుకోండి మన నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్తాం. అందుకని గురువు ఎందుకు అంత ముఖ్యము అంటే గురువు భక్తుడైతే గురువు మాటని గురువు ఇంద్రియాలని గురువు బుద్ధిని అన్నిటినీ కృష్ణ భగవానుడే కంట్రోల్ చేస్తారు అని ఇక్కడ మనము భగవద్గీత 10వ శ్లోకంలో చెప్పుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు, ఎల్లరి హృదయాలలో నేనే విరాజమానై ఉన్నాను, అందరి హృదయాల్లో ఆయనే ఉన్నారు అందుకని ఆయన్నే భజించు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్పారు 61వ శ్లోకంలో 18వ చాప్టర్లో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వానాం శాంతి మృచ్చతి. అన్నిటికీ పరమ భోక్తని నేనే. భగవంతుడు ఎవరండి, భోగించేవాడు, మనము భోగించబడేవారు, అంటే అన్నిటికీ పరమ భోక్త ఆయనే. అందుకని నువ్వు ఆయన్ని సేవించు ఇంకా చాలు, ఇంకా ఏమీ చేయనవసరం లేదని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే అన్నిటినీ ఆయనే అంటున్నారు, అన్నిటినీ చెయ్యమంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, ఎప్పుడు ఇదే మాట చెప్తున్నారు, అసలు ఇది కరెక్టేనా అని కొంతమందికి సందేహం రావచ్చు అన్నమాట. దానికి నారద పురాణంలో ఒక చిన్న స్టోరీ ఉందండి. నారద పురాణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు స్వర్గ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి ఆయనకి ఎంత జ్ఞానం ఉంది అంటే, ఆయనకి ఎన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు అంటే, ఆ స్వర్గాధిపతి ఇంద్రుడితో సహా చాలా మంది ఆయన దగ్గరికి ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవడానికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఒకసారి ఇంద్రుడు అడుగుతారు, ఓ బ్రాహ్మణోత్తమ నీకు ఇంత జ్ఞానం ఏ విధంగా వచ్చింది, ఇంత ధర్మ సంపన్నుడు ఏ విధంగా అయ్యావు అని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన చెప్తారు, అసలు నేను నా పూర్వజన్మ తెలుసా మీకు, నేను పూర్వజన్మలో ఏంటో, నేను ఒక రాబందుని, రాబందు అంటే వల్చర్ ఉంటుంది కదండి, రాబందుని, నేను ఒక అడవిలో ఉన్న ఒక విష్ణు ఆలయంలో గోడ మీద ఉండేవాణ్ణి. అయితే అది గోడ మీద అడవిలో ఉంటాను కాబట్టి ఒక బోయవాడు నన్ను బాణంతో కొట్టాడు,
కొడితే నేను ఆ మందిరంలో పడిపోయా. పడిపోతే దాదాపుగా నా ప్రాణం పోయిందనమాట. దాదాపుగా ఇంకా ఏదో కొన్న కొస ప్రాణం మిగిలి ఉంది. అప్పుడు అక్కడికి ఒక వేట కుక్క వచ్చిందనమాట. అందుకే అడవిలో ఉంది ఓల్డ్ టెంపుల్ కదా, అది ఎప్పుడో జరిగిందనమాట. అప్పుడు ఒక వేటగా అది కుక్క వచ్చి దాన్ని నోటి కరుచుకొని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడేం చేస్తే వేరే కుక్కలు కూడా చూసి ఆ కుక్కని వెంబడిస్తాయి అనమాట. వెంబడిస్తే ఏం చేస్తుందంటే ఆ కుక్క మొత్తము ఆ మందిరం చుట్టూ కూడా, ఆ విష్ణు మందిరం చుట్టూ కూడా తిరుగుతుంది తప్పించుకోవడానికి. ఆ విధంగా ప్రదక్షిణ చేస్తుంది అనమాట. ఆ విధంగా నేను ప్రదక్షిణ చేయడం వలన, నేను తెలియకుండానే ప్రదక్షిణ చేయడం వలన నాకు ఇంత అర్హత వచ్చింది, నేను ఈ జన్మలో బ్రాహ్మణయ్యానని చెప్తున్నారనమాట. అంటే మనం ఎంత పాపాలు చేసినా, ఎన్ని పాపకర్మలు ఇంతకు ముందు చేసినా, ఇప్పుడు మనము భగవంతుడి భక్తులమైతే భగవంతుడి నామస్మరణ చేస్తే మనలోని పాపాలని ఆయన శుభ్రం చేస్తూ మన మీద కరుణను కురిపిస్తారనమాట భగవంతుడికి. అందరినీ అందరూ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఎన్ని తప్పులు చేసినా ఆ సమయంలో మనకు కొంచెం కోపం వచ్చినా తర్వాత అన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి మన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకుంటాం అనమాట. ఆ విధంగానే భగవంతుడు కూడా, అయ్యో ఇంకొక చిన్న పని చేసినా మనం సంతోషంగా మెచ్చుకొని ఇంతకు ముందు చేసిన అన్ని మర్చిపోతాం అనమాట. ఆ విధంగా కూడా భగవంతుడు అదే అనుకుంటున్నారు, అయ్యో నా బిడ్డ తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు, ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు దానికి పశ్చాత్తాపడుతున్నాడు, ఏ విధంగా అయినా నా బిడ్డని నేను ముక్తి పదంలో నేను తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయినా కానీ ఆయన్ని ఉద్ధరించాలి అని ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకొకసారి ఇద్దరు సోదరులు ఉంటారు, ఇది కూడా నారద పురాణంలోనే ఉందండి. ఆ ఇద్దరు సోదరులు కూడా వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని చెరిసగం పంచుకుంటారన్నమాట. అయితే ఒక సోదరుడేమో చాలా మంచిగా ఆయన దగ్గర ఉన్నది కాపాడుకుంటూ నెక్స్ట్ తరాలకు ఇస్తాడు. ఒక సోదరుడు ఏం చేస్తాడంటే మొత్తం దుబారా ఖర్చులు ఎక్కువ అనమాట, దుబారా ఖర్చులు చేస్తూ ఉంటాడు. చేసినప్పుడల్లా ఆ మొదటి సోదరుడు ఏం చేస్తాడంటే రెండో సోదరుడికి మళ్ళీ కొంత భాగం ఇస్తారు, మళ్ళీ ఆయన ఖర్చు చేస్తాడన్నమాట. ఆ విధంగా మొత్తం ఖర్చు చేసి చివరికి ఆయన శరీరాన్ని విడిచి నరకానికి వెళ్తాడు. వెళ్తే ఈ మొదటి సోదరుడు ఉంటాడు కదా, ఆయనేమో స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మొదటి సోదరుడు నరకానికి వెళ్ళారని చెప్పి ఆయన చాలా బాధపడతాడు అనమాట. ఏ విధంగా అయినా కానీ నేను నా సోదరుణ్ణి కొంచెము ఆ నరకం నుంచి బయటపడేయాలి, నేనేం చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళు సలహా ఇస్తారనమాట, నువ్వేదైనా ఇంతకుముందు చేసిన పుణ్యఫలం ఏమన్నా ఉంటే మీ సోదరుడికి ఇవ్వు, అప్పుడు ఆయన కూడా స్వర్గానికి రాగలరు అని. ఆయన మొత్తం ఆలోచిస్తే ఆయనకు ఒకటే అనమాట, ఆయన ఏమీ చేయలే. పుణ్యకర్మ ఏం చేశారంటే భగవంతుడి ధామానికి వెళ్ళేటప్పుడు ఆయన కాళ్ళు కడుక్కుంటారనమాట, బొయ్యి దేవుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. అప్పుడు కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ నీళ్లతో పాటుగా అక్కడ కొంచెము ఆలయం కూడా శుభ్రం అవుతుందనమాట. అది ఆ పుణ్యఫలము ఆయన సోదరుడికి ఇవ్వడం వలన ఆ సోదరుడు మళ్ళీ ఆయన కూడా స్వర్గానికి వెళ్తారు. అంటే భగవంతుడు ఎంతో వెయిట్ చేస్తున్నారనమాట, నువ్వు ఒక్క అడుగు వేయి, ఒక్క అడుగు వేస్తే చాలు, నేను నిన్ను ముక్తి పదంలో నేను నిన్ను తీసుకెళ్తా, నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలు పడవసరం లేదు, కర్మానుసారం నువ్వు ఇంకా ఏ విధమైన ఇబ్బందులు పడవసరం లేదని చెప్తున్నారనమాట. దీని గురించే అసలు ఒక ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి, ప్రతి మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, అసలు ఏం చేస్తే మనం ముక్తి పదానికి వెళ్ళగలము అని మనకు ఆళ్వారులు తెలుసా అండి. ఆళ్వారులు అంటే భగవంతుడి యొక్క గొప్ప భక్తులు అనమాట. వాళ్ళు 12 మంది ఉంటారు. వాళ్ళల్లో ఒక ఆళ్వారు కులశేఖర ఆళ్వారు, ఆయన ఒక గొప్ప రాజు కానీ భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు. ఆయన ఎన్నో భగవంతుని గురించి రచనలు కూడా చేశారనమాట. అందులో ముఖ్యమైనది ముకుందమాలా స్తోత్రం. అందులో 31వ శ్లోకంలో కులశేఖర ఆళ్వారు ఏం చెప్తున్నారంటే, శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం, సంసారస్థేద మంత్రం సముచిత తమసః సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం,
జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఏమంటున్నారంటే, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా శత్రు ఛేదైక మంత్రం అంట. శత్రువులని జయించాలి అంటే బయట కనిపించే శత్రువులు కాదు, నీ లోపల ఉన్న శత్రువుల్ని జయించాలన్నా ఒకటే ఒకటే మంత్రం, అది కృష్ణ భగవాన్ మంత్రం. సకల ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం, అన్ని ఉపనిషత్తుల సారము అదే ఒక్క మంత్రము. ఇంకా సంసార ఛేద మంత్రం, మనమందరము ఈ సంసార సాగరంలో కొట్టుకొని పోతున్నాం అన్నమాట. ఈ సంసార సాగరాన్ని నువ్వు ఛేదించాలి అంటే ఒకటే ఒక్క మంత్రం. సముచిత తమసహ సంఘ నిర్యాణ మంత్రం, ఈ సంఘం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఒకటే ఒక మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం, అన్ని సర్వ ఐశ్వర్యాలను నీకు ఇచ్చే మంత్రం, అది ఒకటే ఒక మంత్రం. వ్యసన పుజగ సందష్ట సంత్రాన మంత్రం, ఇంకా ఏదైనా నీకేది కావాలన్నా ఒకటే ఒక మంత్రం. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం, నిరంతరం జపించు, నీ జన్మము సాఫల్యమవుతుంది, నీ జన్మ ఉద్ధరించబడుతుంది, ఇంకా అన్ని విధాలుగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, అది ఒకటే ఒక మంత్రం, కృష్ణ మంత్రము అని కులశేఖర్ ఆర్వారు చెప్తున్నారు అన్నమాట. ఆయన చెప్పిన ముకుందమాల స్తోత్రంలో చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయండి. అందులో ఇది ఒక శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నారు, భగవంతుణ్ణి ధ్యానించు, భగవంతుణ్ణి పూజించు, భగవంతుణ్ణి స్మరించు, కృష్ణ భగవానుడి, ఇంకా నీకు ఏమీ అవసరం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ మనకి కశ్యప మహాముని ఆమెకు అతిథి మాతకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి, నెక్స్ట్ శ్లోకం 21 శ్లోకంలో, దీనదయాళుడగు భగవానుడు నీ కోరికలన్నింటినీ తీర్చగలడు, ఆ దేవదేవుడికి ఒనర్చడి భక్తి అమోఘమైనది, భక్తియుత సేవకు అనన్యమైన ఏ విధమైన పద్ధతి అయినను వ్యర్థమనియే నా అభిప్రాయము. ఏం చెప్తున్నారు, నువ్వు కేవలం భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యి చాలు, ఇంకా ఏది చెయ్యాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయనకి ఏది చెయ్యాల్సిన అవసరం లేదనమాట. ఆ దేవదేవుడికి వలర్చడి భక్తి అమోఘమైనది, నువ్వు కొంచెం చేసినా గానీ అది ఎంతో గొప్పది అనమాట. ఇందాక మనం చర్చించుకున్నాం కదండి, ఎంత చిన్నది మనకి తెలిసి తెలియక చేసిన వాటికి కూడా భగవంతుడు ఎంతో మనకి ఇస్తారనమాట. అది ఎంత ఇస్తారు అనేది మనము కొలవలేము, అంత ఇస్తారు, అంత అమోఘమైనది భగవంతుడి యొక్క మంత్రము అని చెప్తున్నారు. ఆ విధంగా ఇంకా ఎంత గొప్పదంట భగవంతుడి మంత్రం అంటే, మనము ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు ఈ విషయం చెప్పానండి, అది చాలా ఇష్టము. ఆమె ఎవరండి, ద్రౌపది మాత. ద్రౌపది మాత వస్త్రాపహరణం జరిగే సమయంలో కృష్ణుణ్ణి గోవింద అని పిలుస్తుంది. అది ఎంత ఆర్తితో పిలుస్తుందంటే, ఆ సమయంలో ఆమె గోవింద అని కృష్ణుడంట ఎప్పుడు తలుచుకుంటారంట. ఒకరోజు రాత్రి ఆయన నిద్రలో కృష్ణ కృష్ణ అని కలవరిస్తున్నారు. కృష్ణ కృష్ణ అని కలవరిస్తుంటే, కృష్ణ అంటే శ్యామవర్ణం, ద్రౌపది కూడా శ్యామవర్ణంలో ఉంటుంది, అందుకని ఆమెకు కూడా ఇంకా కృష్ణ అని ఇంకొక పేరుంది. అయితే అప్పుడు రుక్మిణీదేవి చూసి, ఏంటి మీరు మీ పేరు అలా పలకరిస్తున్నారు కృష్ణ కృష్ణ అని అంటే, ఆయన లేశాక చెప్పారనమాట. ఆ రోజు ద్రౌపది నన్ను గోవింద అని పిలిచింది, ఎంత ఆర్తితో పిలిచిందంటే, నేను కేవలం ఏం చేశాను, నేను కేవలం వస్త్రాలను ఇచ్చాను అంతే, ఆమెకి అసలు నా సర్వస్వం ఇచ్చేయాలి కానీ నేను ఇవ్వలేకపోయాను అని ద్రౌపదిని తలుచుకుంటున్నాను అని చెప్తున్నారంట. అందుకని భగవంతుడి నామం ఒకసారి ఆర్తితో భక్తితో పిలిస్తే భగవంతుణ్ణి మనం కొనేయచ్చు అనమాట. ఆ విధంగా గొప్ప భక్తులు, ఆ విధంగా ద్రౌపది, మళ్ళీ ఇంకా సుధాముడు, అది వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళ భక్తితోని కొన్నారు. ఆ విధంగా మనం భక్తితోని భగవంతుణ్ణి కొంటే మనము ఎప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడనమాట. ఆ భగవంతుడి యొక్క నామము అంత అమోఘమైనది అని ఇక్కడ కశ్యపముని మనకు చెప్తున్నారు అనమాట. అంత గొప్పమైన నామాన్ని, ఆ భగవంతుణ్ణి నువ్వు నిరంతరం స్మరించు అని చెప్తున్నారు. ఒకవేళ మనం భగవంతుడి నామాలను స్మరించకుండా మన ఫోన్లో వందల మంది
కాంటాక్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరూ వాట్సాప్ లో ఏం మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు అని చూసుకుంటే మనము వాళ్ళందరినీ స్మరించినట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము భాగవతంలో చాలా సార్లు చర్చించుకుంటామండి, ఎవరికైనా కానీ ఆ గొప్ప భక్తిలో కొంచెం ముందుకు స్థాయిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కు పడిపోయారు అంటే అది ఒక మనకి బాగా వచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే జడభరతుడు. జడభరతుడు ఏం చేస్తాడు, గొప్ప భక్తుడు గొప్ప రాజు, ఆయన అన్నీ వదిలేసి గొప్ప రాజు, మొత్తం రాజు అంటే ఏదో ఒక చిన్న రాజ్యం కాదండి, మొత్తము ప్రపంచానికి రాజు ఆయన సమయంలో. ఆ మొత్తం రాజ్యాన్ని విడిచి ఇంకా ఆయన అడవికి వచ్చి ఇంకా ఆయన సన్యాసం తీసుకొని అక్కడ గడుపుతున్నారనమాట. అప్పుడు ఒక జింక పిల్ల మీద మనసు పడి ఆయన రెండు జన్మలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. ఒకటేమో మళ్ళీ జింక జన్మ తీసుకున్నారు, మళ్ళీ జడభరతుడిలాగా జన్మ తీసుకున్నారనమాట. ముందు ఆయన భరతుడు మాత్రమే. అంటే ఒక కాంటాక్ట్, ఒక మనిషితోని కాంటాక్ట్, ఆ ఒక్క మనిషితోని ఆలోచన, ఆ ఒక్క మనిషి గురించి స్మరణ, ఆయనతో మాట్లాడడం. ఆ ఒక మనిషి అంటే అక్కడ మనిషి అని కాదు, ఒక జీవి, ఒక జింకతోని. మరి మనం ఏం చేస్తున్నామండి, పొద్దున్నే లేస్తే వాట్సాప్ మెసేజ్లు ఎన్ని వస్తున్నాయి మనకి, ఎన్ని చేస్తున్నాం. ఇంకా గొప్పగా మనము ఈ మధ్య ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలోవర్స్ అనమాట, నాకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకెంతమంది ఉన్నారు అంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గ్రేట్, ఎంతమంది వాట్సాప్ గ్రూపులు ఉంటే అంత గ్రేట్, ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటే అంత గ్రేట్ అనమాట. అంటే మనం చూసుకోవాలి, ఇప్పుడు ఆయనకు ఒక్క కాంటాక్ట్ ఉంటేనే రెండు జన్మలు వచ్చాయి మనకండి, మన ఫోన్ మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట కాంటాక్ట్స్ తో. ఇంక ఎప్పుడు ఎవరు ఏం పిలిస్తే, ఎవరు ఏం చెప్తే అది వినడానికి మనం రెడీగా ఉంటాం. ఇంకా అదే కాకుండా మనం క్లాసెస్ గురించి కూడా వినేటప్పుడు కూడా ఎవరేం చెప్తారా, ఎవరేం చెప్తే విందామా అని మన చెవులు రెడీగా ఉంచుతాం అనమాట. వాట్సాప్ మెసేజ్లు కానీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇలా ఒక చెవు రెడీగా ఉంచుతాం. అంటే మన చెవి ఏంటిది, మనం ఏంటిది అంటే ఒక డస్ట్బిన్. వాళ్ళకి తెలిసిందంతా మన మీద వేసేస్తారు. ఆ మనము వద్దు అన్నది, వాళ్ళకి నచ్చంది, మన ఫీలింగ్స్ అవన్నీ కూడా మన చెవిలో ఊతారనమాట. మనం ఏం చేస్తాం, మనకు వద్దు అనుకున్నవి అన్ని మన డస్ట్బిన్ లో పడేస్తారు కదా, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ కూడా మన చెవిలో వేస్తారు. అప్పుడు ఏం చేస్తాయండి, మామూలుగా ఒకసారి మనం డస్ట్బిన్ యూజ్ చేసామనుకోండి, డస్ట్బిన్ లో వేస్తే అది ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డేకి ఏమొస్తుంది, ఒక స్మెల్ వస్తుంది అనమాట, దుర్వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మన దగ్గర ఎక్కువ కల్మషము అంతగా లేదు, మనం కొంచెం క్లాసెస్ వింటున్నాము, ఏకాదశి చేస్తున్నాము, భగవంతుడి నామం వింటున్నాము, దీని ఏం చేస్తున్నాం, కొంచెం ప్యూరిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మన కాంటాక్ట్స్ లిస్ట్ ఎట్లుందనమాట, చాలా ఎక్కువ ఉందనమాట. ఆ ఎక్కువ కాంటాక్ట్స్ లిస్ట్ లో ఏం చేస్తారు వాళ్ళు, మనమేమో ఫ్రీగా ఎవరిని ఏమనం కదా మనము. ఇప్పుడు మామూలుగా వాళ్ళైతే ఎవరైనా ఏమన్నా అంటే అందరూ ఊరుకోరు కదా, కానీ శ్రావణి మాతాజీ ఏం చేస్తుందంటే పాప ఎవరేమన్నా మాట్లాడదు అనమాట. అందుకని ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ ఆమెకు షేర్ చేస్తూ ఉంటారు. షేర్ చేస్తూ ఉంటే మనం నో చెప్పలేం కదా, మన చెవులు వాళ్ళకి అట్లా ఇచ్చి మనం అలా కూర్చుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం డస్ట్బిన్ లాగా మనలో వేసేస్తారు. వేస్తే ఏమవుతుందండి, ఒక రోజుకి రెండు రోజులకి అవన్నీ మన మనసులో ఉండి ఉండి ఏం చేస్తాయంటే మనలోంచి దుర్వాసన అనేది వస్తుంది అనమాట. దుర్వాసన అంటే ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మన మనసులో వేశారు, అందుకని మన మనసు ఆలోచిస్తుంది అనమాట. నిజమే కదా, అక్కడ ఆమె చెప్పింది వాళ్ళ అత్తగారు ఆమెకి డైమండ్ నక్లీస్ ఇచ్చారంట, మా అత్తగారు నాకు ఇంతవరకు 300 రూపాయల చీర కూడా ఇవ్వలేదు, మొదలవుతుంది అనమాట దుర్వాసన. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, మా పిల్లలు అట్లా, మా హస్బెండ్ ఇట్లా, మా చుట్టాలు ఇట్లా, ఆ పక్కింటి ఆమెదన్నది ఇదన్నదని అవి మన మనసులోంచి అవన్నీ పోగుపడి ఒక దుర్వాసన అనేది వచ్చి ఏం చేస్తాము, ఆ మనకి ఆ మాటలు మనకి వస్తాయి. మన పిల్లల్ని మన హస్బెండ్ మీద కోపం చూపించడం, చుట్టుపక్కల వాళ్ళ మీద చూపించడం, అదే మనసులో పెట్టుకొని చాంటింగ్ చేయడం, ఆ విధంగా ఆ దుర్వాసనతో మనము కలుషితం అయిపోతాం. అదే ఒకవేళ మనం అనవసరపు కాంటాక్ట్ పెట్టుకోకుండా కేవలం అవసరమైనదే, మనం ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన లైఫ్ ఉంది, మనం కృష్ణ భక్తి తప్ప వేరే అనవసరమైన ఆలోచనలు చెయ్యకపోతే ఏం చేస్తుంది, మన మనసులో అంతకుముందు ఇవన్నీ ఉన్నాయి కల్మషాలు, ఇవన్నీ సమస్యలు మనకి ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాం, కృష్ణ భక్తిని కృష్ణ నామాన్ని మన మనసులోకి పంపిస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి పోతే అక్కడ సువాసన వస్తుంది అనమాట. ఏ విధంగా ఎక్కడికైనా వెళ్తే, ఇంతకుముందు ఆ సత్యవతి మాతాజీ ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎప్పుడు కృష్ణుడి గురించి, కృష్ణుడు భాగవతంలో అది చెప్పారు, భాగవతంలో ఇది చెప్పారు, భగవద్గీతలో ఇది చెప్పారని చెప్తుంది అనుకోండి,
పోయి మరి ఎప్పుడు కలిసినా మంచి విషయాలే మాట్లాడుతుంది. అంటే మంచి సువాసన మనలో ఉన్న కృష్ణుడి యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందంటే చాలా ఎక్కువే మన మనసంతా నిండి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా వ్యాపిస్తుంది అనమాట. ఆ విధంగా పొంగి పొర్లుతుంది బయటికి. ఆ విధంగా మన పక్కన వాళ్ళకి ఎవరనికి వస్తే మంచి వాసన మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతున్నాం, ఏ విధమైన అనవసరపు మాటలు లేవు. మనతో కాసేపు మాట్లాడే ఎవరికైనా వెళ్తే అబ్బాయిమతో మాట్లాడితే భలే ఉందే మంచి మాటలు చెప్పింది అని కొన్ని భౌతికమైన విషయాల్ని భౌతికమైన అలజల్ని టెన్షన్లని పక్కకు పెడతారు. ఆ విధంగా మనం ఉండాలి, కానీ యూజ్ మీ అని మనము బోర్డు పెట్టుకోకూడదు. అదే చెప్పారనమాట ఇక్కడ. ఆ విధంగా భక్తియుత సేవ చెయ్యి, భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తే నువ్వు ఇంకా వేరే ఏం చేసినా అవన్నీ వ్యర్థం, ఓన్లీ భక్తియుత సేవ చెయ్యి అని చెప్పారు మనకి శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఇంకా అదితి మాత మాట్లాడుతున్నారన్నమాట. ఓ బ్రాహ్మణ, ఏ అర్చ విధిచే జగత్పతి నాయడ ప్రసన్నుడై సమస్త అభీష్టములను తీర్చునో నాకు తెలియజేయము. ఇంకా అడుగుతుందన్నమాట, నేను ఏం చేస్తే ఆ భగవంతుడు నా కోరికల్ని తీర్చగలరు అని అడుగుతుందన్నమాట ఇక్కడ. అయితే మనము అనుకోవచ్చు, ఎవరు ఇప్పుడు ఇప్పుడు మనం ఇందాక చర్చించాం కదండి, ఆమె వాళ్ళ భర్తనే గురువుగా ఎంచుకుంది. గురువుగా ఎంచుకొని భర్త చెప్పిన మార్గంలోనే ఆమె ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. అందుకని ఇప్పుడు మనం ఒక గురువుని ఎంచుకుంటే గురువు ఏం చేస్తారు, ఫస్ట్ భగవంతుడికి ఏది మంచిది, ఆమెకు ఏది మంచిది, ఆ విషయాన్ని ఆమెకు చెప్తారు. చెప్పిన తర్వాత కూడా అది వినలేని పరిస్థితిలో ఉన్నదనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మనము గురువు మనకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మనం అనుకుంటాం, లేదండి నేను అది చెయ్యలేను, నా కెపాసిటీ అంత లేదు, అది నేను చెయ్యాలి అంటే నాకు చాలా సమయం పడుతుంది, ఇక ఇప్పుడు నేను చెయ్యలేను అని మనం అనుకుంటాం. కానీ ఒకసారి గురువు చెప్పారు అంటే నీ కెపాసిటీని నిన్ను ఎనలైజ్ చేసే చెప్తారు, నువ్వు చెయ్యలేనిది చెప్పరనమాట. ఆ విధంగా సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకా ఆమె భౌతికమైన ఆలోచనలోనే ఉందన్నమాట. ఇప్పుడు మనము భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారంటే, ఇందాక కూడా చర్చించాం కదా, అకాములు, మోక్షకాములు, సర్వకాములు. ఇప్పుడు ఆమె ఏ విధంగా ఉంది అంటే సర్వకామ భక్తిలో ఉంది. ఇప్పుడు మోక్షకాములు అంటే, ఇప్పుడు మనము భగవంతుడి భక్తిలో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణే స్మరిస్తూ మనము ఏమనుకుంటాం, నేను ఇది చేస్తున్నాను అందుకని నేను నాకు దానికి ఫలితంగా నాకు వైకుంఠానికి వెళ్ళాలనుంది, నాకు మోక్షం కావాలనుంది అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అంటే వాళ్ళు మోక్షాన్ని ఆశిస్తున్నారు అన్నమాట. మనకేం చెప్తారు, మోక్షం మీద కూడా ప్రీతి ఉండకూడదు, కేవలం అకామ భక్తి, ఏ విధమైన ఫలాన్ని ఆశించకుండా ఉండే భక్తి కావాలని ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడు మనకు ఒక అకామ భక్తిని గురించి ముందు మనకి బోధిస్తారు. బోధించిన తర్వాత మనకు ఆ స్టేజ్ లేదనుకోండి, తర్వాత మోక్షకామ, అకామ భక్తిని అర్థం చేసుకునే భక్తి మనకు లేనప్పుడు అప్పుడు మోక్షకామ. అంటే నువ్వు ఇది ఇది ఆచరించు, నీకు మోక్షం వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది, ఆ మోక్షాన్ని నువ్వు పొందితే ఇంకా నువ్వు తిరిగి భౌతిక జీవితానికి రానవసరం లేదు. కానీ ఇప్పుడు మనకి భౌతికమైన కోరికలు ఎంతగా ఉన్నాయంటే, ఇప్పుడు అది తీరకపోతే మనం ఉండలేము అనమాట. ఏ విధంగా అయినా ఇప్పుడు నాకు అది కావాల్సిందే, ఆ విధమైన స్థితిలో ఉంది ఇప్పుడు అదితి మాత. ఇప్పుడు ఆమె సర్వకామ భక్తిలో ఉంది, అంటే నేను ఒకటి చేస్తాను, అది దానికి నాకు ఫలితం కావాలి, నా పుత్రుల్ని నేను రక్షించుకోవాలి అని ఆ విధంగా ఉందన్నమాట. మామూలుగా అయితే ఈ విధంగా మనం ఎవరినైనా అడిగామనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం చేసిన భక్తియుత సేవకి మనం ఏదైనా కోరిక అడిగితే భగవంతుడు ఏం చేస్తాడు, అది తీసుకుంటే ఆ కోరిక మనకు నెరవేరిస్తే మనము ఏ విధంగా ఉంటాము. ఇప్పుడు మనకి ఆర్థికంగా చాలా నష్టం వచ్చింది అనుకోండి, మనం ఇప్పుడు ఆర్థికంగా మనం పోగొట్టుకుందంత రావాలి, మంచి స్థితిలో రావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి, ఆర్థికంగా మళ్ళీ మనం మంచిగా అయితే
పోని మనం ఇంకా ఏమన్నా భక్తి జీవితంలో దిగజారిపోతామా, పోని ఒక మనిషిగానే మనం దిగజారిపోతామా అని చెక్ చేస్తాడనమాట భగవంతుడు. ఒకవేళ మనం ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటే మనం ఎంత అడిగినా భగవంతుడు ఇవ్వడు. ఒకవేళ ఇది ఇస్తే ఇంకా ఈ భౌతికమైన విషయాలన్నీ వదిలేసి ఇంకా వాడు నా సేవలో ఉంటాడు, నా భక్తుడు అవుతాడు అని అనుకుంటే ఇస్తాడనమాట. అంటే మనము ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, చాలా చల్లటి చలికాలము, ఆ చాలా చల్లగా ఉంది, ఆ నార్త్ లో ఉన్నాము, అప్పుడు ఐస్ క్రీమ్ అడిగారు అనుకోండి, అది తింటే చాలా బాగుంటుంది. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వద్దొద్దు ఇప్పుడు వింటర్, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే నీకు ఆరోగ్యం ఖరాబు అవుతుంది. అదే సమ్మర్లో అడిగితే ఇస్తారనమాట. అంటే ఇక్కడ కూడా భగవంతుడు అంతే, ఇప్పుడు మనం అడిగేది తీసుకున్నా అది ఇవ్వడానికి భగవంతుడు రెడీగా లేడు. ఆయన చూస్తారు మనం ఎంత బుద్ధి తక్కువగా ఎలాంటి కోరికలు కోరినా అసలు వీళ్ళకి ఇవ్వాలా వద్దా, ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా, ఇస్తే వీళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటారు, అన్ని ఎనలైజ్ చేస్తారనమాట. ఎనలైజ్ చేసి మనకు అర్హత ఉన్నది మాత్రమే భగవంతుడు మనకిస్తాడు. ఆ విధంగా ఇప్పుడు అన్ని రకాలుగా ఆమెకి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆమె రెడీగా లేదనమాట వినడానికి. ఇప్పుడు ఆమె అడుగుతుంది, ఏమంటుందంటే, ఓ బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణోత్తమ అని భర్తనే సంబోధిస్తుంది అనమాట. ఏ అర్చనా విధిచే జగత్పతి నాయుడ ప్రసన్నుడై సమస్త అభీష్టాలను తీరుస్తాడు. ఒకవేళ నాకు చెప్పు, నేను ఇప్పుడు ఏం చేస్తే నా అభీష్టాలు అంటే నా కోరికలన్నీ తీరి నేను తృప్తి పడగలను, నాకు అది చెప్పండి అని అడుగుతుందనమాట. అడుగుతుంటే ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించారు. అంటే ఈమెకి ఈ మూడు స్టేజ్లో ఉంది, చివరి స్టేజ్లో ఉంది, ఎంత చెప్పినా ఇప్పుడు ఈమె వినే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడు ఈమెకి ఆ అభీష్టం తీర్చడానికి ఏం చెప్పాలో అదే చెప్పాలని నిర్ణయించుకొని ఇప్పుడు చెప్తారనమాట. ఏమంటున్నారంటే, తానొకటి తలిచినా దైవం ఒకటి తలిచును అన్నది ఒక సామెత అనగా, ఇప్పుడు మనం చర్చించాం కదండి, మనం ఒకటి అనుకుంటాం అది ఒకటి జరుగుతుంది ఏంటి, నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచారేంటి అనుకుంటాం కదా, అదే ఇప్పుడు మన స్థితిని పరిస్థితిని బట్టి మనకు భగవంతుడు ఇస్తారనమాట. ఆ విధంగా ఆమె అడుగుతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే, భగవద్గీత 7వ అధ్యాయం 11వ 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, చతుర్విధ భజంతే మాం జన సుకృతి నో అర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీన భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసు, ఇక్కడ ఎవరండి భరతశ్రేష్ఠుడు, అర్జునుడు అనమాట. అర్జునుడికి కృష్ణ భగవాన్ చెప్తున్నారు, ఎంతమంది ఉంటారు భక్తులు, ఆర్తులు ఉంటారు, అర్ధార్థి ఉంటారు, జిజ్ఞాసువు అంటే తెలుసుకోవాలి, జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా పరతత్వ జ్ఞానం అంటే భగవంతుడి జ్ఞానం కూడా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు, ఇన్ని రకాల భక్తులు ఉంటారు నా భక్తులలో అని ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇప్పుడు ఆమె అడిగిన దానికి, ఆమె అభీష్టం తీర్చడం కోసం కశ్యపముని ఏం చెప్తారో ఇప్పుడు ఈ శ్లోకంలో చూద్దాం. ఓ బ్రాహ్మణోత్తమ, దేని వలన భగవానుడు శీఘ్రమే ప్రసన్నుడై నా పుత్రులను ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడుడో, అట్టి పరిపూర్ణ మగు అర్చనా విధిని నాకు వసగుము. ఏం చేస్తే నాకు ఇప్పుడు నా అభీష్టం తీరుతుంది, ఆ అర్చనా విధి ఏంటో చెప్పు. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, దానికి ఫలితం నాకు కావాలి, దానివల్ల నా కోరిక తీరాలి, నా పుత్రులు ఇప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి పొందాలి అని ఇక్కడ ఆమె అడుగుతుందన్నమాట. కొంతమంది అనుకుంటారు, అల్పజ్ఞులు ఏమంటారంటే, అదేంటి మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే ఎవరైనా గురువు అవసరమా, గురువు అవసరం, గురువు ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలమా, లేకపోతే మనం చెందలేమా అని. ఇక్కడ అవి ఎవరు, ఆయన భర్తనే అడుగుతుంది, కానీ గురువుగా ఎంచుకుంది అనమాట. మనం చాలా సార్లు అనుకుంటారు, ఎందుకు మనము మనకు తెలిసినంతలో మనకు తోచినంతలో మనం భగవద్గీత భాగవతం చదువుకోవచ్చు కదా, మనమే భక్తియుత సేవ చేయొచ్చు కదా, మధ్యలో గురువు ఎందుకు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ గురువు అనేవాడు ఖచ్చితంగా అవసరం అనమాట, ఎందుకంటే మనం చేసే తప్పుల్ని తెలుసుకొని మననే
సరైన మార్గంలో తీసుకొని వెళ్ళగలడు గురువు. గురువుకు మాత్రమే మనం ఏ స్థితిలో ఉన్నాము, వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళకి ఏం చెప్పి ఏ మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, భక్తి ఉంటుంది కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ భగవద్గీత భాగవతం ఎక్కువగా అర్థం కాదనమాట. కొంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇది చదువు అది చదువు అంటే వాళ్ళు ఎక్కువగా వినలేరు. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. అందుకని వాళ్ళ స్థితిని బట్టి, అర్హతను బట్టి ఆ గురువు ముందుకుని తీసుకొని వెళ్తారు. అందుకే గురువు లేకుండా వెళ్ళడం ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఆ భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఇంతకు ముందు ఎప్పుడు ప్రయాణం చెయ్యలేదు, ఆ మార్గం ఏంటిదో మనకి తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు భగవంతుడి ధామం ఎలా వెళ్ళాలో ఆ మార్గం తెలిస్తే మనం వెళ్ళగలిగితే అసలు ఇప్పుడు మనం ఇక్కడ ఉండే వాళ్ళమే కాదనమాట. మనం సరిగ్గా ఇంకా అర్థం చేసుకోక తెలుసుకోలేక ఉన్నాం కాబట్టే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాం. అయితే మనం వెళ్ళేటప్పుడు ఆ మార్గం చాలా కష్టమైనది, కఠినమైనది. మనం కనుక మనం ఒక మార్గ నిర్దేశకుడి చెయ్యి పట్టుకుంటే ఆయన మన ఆయన మన చెయ్యి పట్టుకున్నారనుకోండి, అప్పుడు మనము ఈజీగా వెళ్ళగలం అనమాట. అదే మనం ఆయన చెయ్యి పట్టుకుంటే ఎప్పుడైనా అటు ఇటు చూసి ఆ మనం చెయ్యి విడిచిపెట్టే అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశం ఉంది. అందుకని మనము ఆ మార్జాల భక్తి ఉండాలంట. మార్జాల భక్తి, మర్కట భక్తి అంటే అది మనమే పట్టుకోవాలి గురువుని. మార్జాలం ఏం చేస్తుందంటే మన తన బిడ్డని అదే పట్టుకుంటుంది అనమాట గట్టి. ఆ విధంగా గురువు నిర్దేశనంలో ఉంటే మనము సరైన మార్గంలో ముందుకు వెళ్ళి భగవంతుడి ధామాన్ని చేరుకోగలం. అందుకని ఆమె ఏం చేసింది, ఆమెకు జ్ఞానం ఉంది, ఆమెకు అన్ని తెలుసు, కానీ ఆధ్యాత్మికంగా ఏమైనా పురోగమించాలన్నా, ఆధ్యాత్మికంగా భగవంతుడి భక్తిత సేవ చేయాలన్నా గురువుని ఎంచుకొని ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తుంది అదితి మాత. ఇంకా కొంతమంది గురువుని ఎంచుకుంటారు కానీ గురువు ఏది చెప్తే అది చెయ్యలేరనమాట. 100% సరెండర్ అవ్వలేరు. అవ్వకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసినంతలో దానికి ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు, కొన్ని డిలీట్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి నచ్చిందేమో పాటిస్తారు, నచ్చంది కష్టంగా ఉందేమో వాళ్ళు డిలీట్ చేస్తారనమాట. ఆ విధంగా ఉండకూడదు, అతిథి మాతలాగా ఉండాలి. ఆమె తూచా తప్పకుండా గురువు ఏం చెప్పిందో ఆ విధంగా పాటించి ఫలితాన్ని పొందింది. ఇప్పుడు ఏం చెప్తారు కశ్యపుని చూద్దాం. కశ్యపువాచ, ఏ తన్మే భగవాన్ స్పృష్ట ప్రజాకామస్య పద్మజ యదాహాతే ప్రవక్ష్యామి వ్రతం కేశవ తోషణం. కశ్యపుని పలికెను, నేను సంతానార్థినైనప్పుడు కమల సంభవుడగు బ్రహ్మదేవుని ఆ విషయమును గూర్చి అడిగితిని, అతడు నాకు ఉపదేశించిన వ్రత విధానమునే నీకిప్పుడు నేను వివరించదును. దానినే కేశవుడు దానిచే కేశవుడు ప్రసన్నుడు కాగలడు. ఇప్పుడు నీకు నేను ఒక వ్రత విధానాన్ని చెప్తాను. ఆ వ్రత విధానం ఏది, నాకు తెలిసిన వ్రత విధానం కాదు, నా సొంతంగా నేనేం చెప్పట్లేదు, నాకు బ్రహ్మదేవుడు చెప్పారు, అదే నేను నీకు చెప్తున్నాను. అంటే గురు పరంపరలో వచ్చిన విధానాన్నే బోధిస్తున్నారు అన్నమాట. నా సొంతంగా నేను చెప్తే పోనీ అది అవుతుందో లేదో నాకు నమ్మకం లేదు. అందుకని నేను బ్రహ్మదేవుడు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు నాకేం చెప్పారో నీకు ఆ వ్రత విధానాన్నే ఇప్పుడు బోధిస్తాను. ఆ బోధిస్తే నువ్వు అదే చేసి నువ్వు ఫలితాన్ని పొందొచ్చు అని చెప్తున్నారన్నమాట. అందుకని మనము కశ్యపుని ఎంత గొప్పవాడండి, ఆయన ఒక ప్రజాపతి, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు, మళ్ళీ ఆయన కూడా అయ్యో నాకు అన్ని తెలుసు, నాకు ఆత్మజ్ఞానం ఉంది, నేను ఎవరిదో చెప్పడం ఏంటి, ఎవరిదో వినేదేంటి అనుకోవట్లేదు ఆయన. ఆయన ఏదన్నా చెప్పే ముందు ఆయన నా గురువు, ఆయనే తండ్రి గారు, ఆయనే గురువు కూడా. ఆయన చెప్పిందే నేను నీకు చెప్తాను, నా సొంతంగా నేను ఏం కల్పించి చెప్పను. ఒకళ్ళు చెప్తే దానికి ఏంటి ఆధారం అది జరుగుతుంది అని. అందుకని మనము గురు పరంపరలో వచ్చిన జ్ఞానాన్నే తీసుకోవాలి అని ఇక్కడ మనకు కశ్యపుని వివరిస్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణోత్తమ, దేని వలన ఇది కాదండి,
ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే ఏదైనా ఒక ప్రామాణికమైన వ్యక్తి నుండి వింటే అది దానికంత ఫలితం ఉన్నా లేకపోయినా మనం ఏమైనా తప్పులు చేసినా అవి జరుగుతాయంట. అందుకని ఇక్కడ ప్రామాణికమైన వ్యక్తి ఎవరు అంటే గురువు. గురువు ఆ ఏం చెప్తే అది జరిగే విధంగా భగవంతుడు చేస్తారన్నమాట. అందుకనే భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం గురువుని ఎంచుకుంటాం. ఒకవేళ గురువు భక్తుడైతే మనం చెప్పిన దాంట్లో చేసిన దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నా గానీ ఏం చేస్తారంటే గురువు కోరుకుంటున్నారు అది కావాలని. ఒక భక్తుడు ఏది కోరుకుంటే ఏది చేస్తే అదే మనకు భగవంతుడు ఇస్తారన్నమాట. ఆ విధంగా మన అర్హత, మనం ఏ విధంగా చేస్తున్నాము, మనము ఆ మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తున్నామా లేదా అవన్నీ కాకుండా మన అవన్నీ కూడా చూస్తారు భగవంతుడు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉన్నా ఆ గురువు నోట్లోంచి వచ్చింది కాబట్టి కూడా దానికి ఆ ఫలితం ఉంటుంది అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి భగవంతుడు భక్తుల యొక్క ఇంద్రియాలని, వాళ్ళ మనసుని, బుద్ధుని అన్నిటిని కంట్రోల్ చేస్తారని. ఆ విధంగా భక్తుని నోట్లోంచి వచ్చింది కాబట్టి అది జరిగి తీరాలి. జరిగి తీరాలి అంటే వాళ్ళకి అది ఇవ్వాలన్నమాట భగవంతుడు. ఆ విధంగా అర్హత ఉన్న గురువు నోట్లోంచి ఏదైనా ఒక వాక్యం బయటికి వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని గురువులు ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పర్సనల్ గా, కొంతమందికి గ్రూప్ గా, మీరు ఇది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి, మీరు ఈ పని చెయ్యండి అని మనకి అందరికీ సేవని అలాట్ చేస్తారనమాట. అసలు యాక్చువల్ గా చూస్తే మనకు అనిపిస్తుంది అసలు నేను ఇది చెయ్యగలనా, నాకు ఇంత అర్హత ఉందా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ గురువు నోట్లోంచి వచ్చింది కదా ఆ ఫలితం వలన అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట. అందుకని ప్రామాణికమైన గురువుని ఎంచుకొని ఆ గురువు చెప్పిన విధంగా మనము పాటించాలి. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఫాల్గుణ మాసము అంటే, ఫాల్గుణ మాసము అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫిబ్రవరి మార్చిని ఆ మధ్యలో ఫాల్గుణ మాసం అనొచ్చు. శుక్లపక్షమునందు ద్వాదశి వరకు 12 దినములు పయోవ్రతమును ఆచరించి అరవిందాక్షుడగు భగవానుని భక్తితో అర్చించవలెను. అంటే ఫాల్గుణ మాసము శుక్లపక్షంలో అంటే కృష్ణపక్షము శుక్లపక్షము రెండు ఉంటాయండి ఒక మాసంలో, అంటే ఒకటి 15 రోజులు ఇంకొకటి 15 రోజులు. ఫాల్గుణ మాసంలో అంటే ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో మళ్ళీ ద్వాదశి వరకు 12 దినాలు, శుక్లపక్షంలో వచ్చే ఫాల్గుణ మాసంలో ఒక 12 దినాలు ద్వాదశి వరకు పయోవ్రత విధానాన్ని ఆచరించి అరవిందాక్షుడు భగవాన్ని భక్తితో అర్చించవలెను. అరవిందాక్షుడు అంటే భగవంతుడు అనమాట. ఆయన అక్షములు ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్న భగవంతుణ్ణి నువ్వు అర్చించు, అర్చిస్తే నువ్వు ఆ ఫలితాన్ని పొందగలవని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ వ్రతం చెయ్యి, నువ్వు ఈ ఫలితాన్ని పొందగలవని చెప్పి ఇంకా వ్రత విధానాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్నారు. విష్ణు భగవాన్ని భక్తితో అర్చించుట అనగా అర్చనా మార్గముని అనుసరించుటయని భావం. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు ఆ మనము ఏ విధంగా చెయ్యాలి అంటే కేవలము ఆ పూజా సామాగ్రి అంతా ఉంచి మనం చేస్తాం కదండి. మనం అంటే మిమ్మల్ని అట్లేదండి, ఎక్కువగా మనకు పని ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా హడావుల్లో ఉన్నప్పుడు కూడా పూజ చేస్తాము. మంచిగా ఉన్నప్పుడు కూడా, మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా పూజ చేస్తాం. అప్పుడు చాలా తేడా ఉంటుంది అనమాట. ఏ విధంగా చేస్తాం, అగో నేను పూజ చేయాలంటే అగో పూలన్నీ తీయాలి, మళ్ళీ పూలతో దేవుణ్ణి అలంకరించాలి, ఆ దీపం వెలిగించాలి, ప్రసాదం పెట్టాలి, అగరబత్తి వెలిగించాలి, అంటే ఏదో ఇంట్లో కిచెన్లో వంట చేసినట్టు చేస్తాం అనమాట. ఆ విధంగా చెయ్యొద్దు, ఇక్కడ శ్రద్ధగా చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఆ విధంగా ఏ విధంగా భగవంతుని అర్చించాలి, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం. నువ్వు శ్రవణం చెయ్యి, కీర్తనం చెయ్యి, మళ్ళీ అవి ఇవన్నీ మళ్ళీ స్మరించుకో, మళ్ళీ పాదసేవనం చెయ్యి, మళ్ళీ అర్చించు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయనకి సేవ చెయ్యి, దాసుల్లాగా సేవ చెయ్యి. ఇంకా భగవంతునితోని సఖ్యం అంటే ఆమె మనసులో ఉన్న మాటని భగవంతుడికి కల్మషం లేకుండా యథాతథంగా విన్నవించడం కూడా సఖ్యమే. భగవంతుడితోని మాట్లాడము,
భగవంతుడితోని మన మనసులోని మాటల్ని షేర్ చేసుకోవడం కూడా సఖ్యమే అవుతుందన్నమాట. ఇంకా సఖ్యము అంటే చాలా గొప్ప భక్తి, అది చాలా ఉన్నతమైంది. మనం అది గోపబాలలో చూడొచ్చు, వృందావనంలో. కానీ ఇక్కడ మనం భగవంతుడితో ప్రతిరోజు మన మనసులో మాటలు అన్ని చర్చించడం కూడా సఖ్యమే అవుతుందన్నమాట. ఇంకా ఆత్మ నివేదనం అంటే నిన్ను నువ్వుగా మొత్తం భగవంతుడికి సమర్పించుకో, ఆ విధంగా నువ్వు పూజ చెయ్యి. కేవలము శరీరంతో ఒక కర్మలాగా కాదు, మనసుతోని చెయ్యి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు, ఒక విష్ణు శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కని వస్త్రాలను కట్టి మొత్తం వస్త్రాలతోని అలంకరించాలంట. ఇంకా వస్త్రాలతో అలంకరించమంటున్నారు, పూలమాలలతోని అలంకరించి ఫల పుష్పాలతోని నైవేద్యం అర్పించాలి. అంటే మామూలుగా మనం చేసే అర్చా విద్యా విధానాన్నే ఇక్కడ కూడా చెప్తున్నారన్నమాట. మరి మళ్ళీ అర్చించేటప్పుడు మనం ఏ విధంగా గంటను మోగిస్తాము, ధూపదీప నైవేద్యాల్ని సమర్పిస్తాము, ఆ విధంగా నువ్వు భగవంతుణ్ణి అర్చించు. అయితే అర్చించినప్పుడు ఆ 12 రోజులు కూడా కేవలం పాలను మాత్రమే తీసుకోవాలి, పాలు తప్ప ఇంకా ఏమి ఆహారాన్ని తీసుకోకూడదండి. అంటే పాలంటే అది కూడా గేదె పాలు కావండి, ఇక్కడ పాలు అన్నారంటే అవి శుద్ధ దేశీయ ఆవు పాలు, ఆవు పాలను మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ఏకాదశి రోజు చేస్తాము, కేవలము ఏమి ఏం తీసుకోమంటారు ఏకాదశి రోజు, ఆ విధంగానే కేవలం ఏకాదశి లాగా మనము తీసుకొని ప్రసాదాన్ని కేవలం పాలను మాత్రమే తీసుకొని అనవసరమైన పనులు ఎక్కువ ఏం చెయ్యమన్నమాట. ఏకాదశి రోజు ఏం చేస్తామండి, అందుకని ఆ రోజు వంట చేసుకోకూడదు అంటే ఆ వంట చేసుకునే సమయము, భుజించే సమయము కూడా భగవంతుడి యొక్క భక్తిలో గడపాలి అని. ఆ విధంగా నువ్వు అనవసరం పనులు ఏం చేయకుండా భక్తిత సేవ మాత్రమే చెయ్యి. ఆ 12 రోజులు చేసి ఇంకా అనవసర మాటలు మాట్లాడకూడదు, అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అవి కేవలం భగవంతుడి భక్తులకి, భగవంతుడి గురించిన కీర్తనలు, ఆయనకు సంబంధించిన కథలను మాత్రమే వినాలన్నమాట. అనవసరమైన మాటలు ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతోని కానీ అస్సలు మాట్లాడవు. అంటే చెప్తున్నారు ఏకాదశి రోజు నువ్వు చేసినట్టు చెయ్యి అంటే ఏకాదశి రోజు నువ్వు ఏ విధంగా ఏకాదశి వ్రతం చేయాలో కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అన్నమాట. అనవసరమైన మాటలు ఆ రోజు ఎవరితో మాట్లాడటము, కోపం తెచ్చుకోవడము, ఆర్గ్యూ చేయడము అలాంటివి చెయ్యకూడదు. అవన్నీ చెప్పిన తర్వాత ఆ విధంగా చేస్తే మనము ఏ విధంగా ఏముండొచ్చు అంట, భగవంతుని అర్చన విశుద్ధ భక్తితో నిర్వహించడం వలన మనము భగవంతుడి భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా భగవంతుడితోని మనకు గాఢమైన బంధం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా దేవదేవుడు దేనిని కోరునో, ఏ విధంగా సంతుష్టుడగునో తెలుసుకొని భక్తి యోగంలో చనవలెను. భక్త్యా పరమ మాన్విత అని ఇచ్చట తెలుపబడినట్లు మనుషుడు విశుద్ధ భక్తిని కూడి ఉండవలెను. ఇది చాలా మందికి ఈ విషయంలో అనుమానం ఉంటుందండి. ఇప్పుడు మాతాజీ చాలా మంది అడుగుతారు అన్నమాట, ఎందుకని మీరు ఈ ఇస్కాన్ వాళ్ళు ఎస్పెషల్ గా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, అసలు ఆ రూల్స్ అన్ని మనము ఎందుకు పాటించాలి? ఇప్పుడు నాకు పొద్దున్నే లేవడం ఇష్టం లేదు, అయినా బలవంతంగా పొద్దున్నే లేచి 16 మాలలు చెయ్యమంటారు. అవి మనం కుదిరినప్పుడు చెయ్యొచ్చు కదా, 16 మాలలే ఎందుకు చేయాలి, ఒక్క మాలైనా భక్తితో చెయ్యొచ్చు కదా అని కొంతమంది సందేహిస్తారు. ఎందుకు ఆనియన్ గార్లిక్ తినకూడదు, ఎందుకు కాఫీ టీలు తాగకూడదు? మరి నాకు అనిపించినప్పుడు, చాంటింగ్ చేయాలనిపించినప్పుడే చేయొచ్చు కదా, ఎందుకు బలవంతంగా చేపిస్తారు, చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్తారు? అంటే మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. మామూలుగా స్కూల్కి చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు చిన్నపిల్లలు నర్సరీ, సీనియర్ కేజీ, జూనియర్ కేజీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళాలంటే ప్రతిరోజు ఏదో ఒక బహానా అన్నమాట. ఈరోజు నేను వెళ్ళను, ఈరోజు నాకు స్టమక్ పెయిన్ ఉంది, హెడ్ పెయిన్ ఉంది అని ఏదో ఒకటి చెప్తుంటారు. మనం కూడా అదే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, దానికి మనకు వంకలు దొరకవు. ఒక మూవీ అంటే
ఆ పక్కింటి వాళ్ళు కిందింటి వాళ్ళు అందరు మాట్లాడుకుంటున్నారంటే ఎన్ని పనులున్నా మానేసి వెళ్తాం. అదే క్లాస్ వినండి అంటే మనకు ఎన్నెన్నో గుర్తొస్తాయి అన్నమాట ఆ సమయంలో వంకలు. ఆ విధంగానే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామండి, మన పిల్లలు వెళ్ళలేరు అనుకోండి, అయ్యో వాడికి ఇష్టమైనప్పుడు వెళ్తాడు, తొందరే ఉంది, ఎందుకు బలవంతం చెయ్యాలి అని మనం ఆగం. ఏం చేస్తాం, అయ్యో వెళ్ళకుంటే ఎట్లా, మనం ఎట్లయినా కష్టమైనా నష్టమైనా ఎట్లయినా కానీ వాడిని స్కూల్కి పంపించాలి అని మనము స్కూల్కి పంపిస్తాం. ఏ విధంగా అయినా కానీ స్కూల్కి పంపించాలి అని నయానో భయానో వాడికి నచ్చ చెప్పి పంపిస్తాం. అదే విధంగా మనం కూడా అన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తుంటే ఒక భక్తుడు, ఆయన మీ పేరు మేబీ గర్గముని, గర్గముని అండి, ఆయన అడుగుతారనమాట ప్రభుపాదుల వారిని, మీరు బయటికి రాగానే అందరు మిమ్మల్ని మీకు దండవత్ ప్రణామం చేస్తున్నారండి, మరి నాకేం అట్లా చెయ్యాలని అనిపించట్లేదు, మరి నేను చెయ్యాలా ఆపాలా, ఆపమంటారా, నా అంతటా నాకు మనసు కుదిరినప్పుడే మీకు దండవత్ ప్రణామం చేస్తాను అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు, లేదు లేదు, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు చెయ్యాల్సిందే, నువ్వు చేస్తూ ఉండు నీకు ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు ఇష్టం ఉంటేనే చేస్తా, నాకు అన్నీ కుదిరినప్పుడే చేస్తా అంటే అది ఎప్పటికీ మనకి కుదరదన్నమాట. ఇప్పుడు మనము పిల్లల్ని ఏదైనా ఒక విధంగా మన స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి పంపించినప్పుడు అప్పుడు వాళ్ళు ఎంత బలవంతంగా వెళ్ళినా అదే పిల్లలు తర్వాత ఫస్ట్ కొన్ని క్లాసుల్లో ఫెయిల్ అయినా కొంత యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారండి, అన్ని క్లాసుల్లో వాళ్లే ఫస్ట్ ర్యాంక్ వస్తారు, అన్ని క్లాసుల్లో వాళ్లే బెస్ట్గా వస్తారు అనమాట. వాళ్ళు వాళ్లే చేసే పని ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి క్లాసులో ఎవరైనా పిల్లలు ఫస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏ విధంగా, ఆగో నేను ఫస్ట్ వచ్చాను కదా, అందరు ఇప్పుడు నేను రాకపోతే ఏమనుకుంటారు, అందుకని అందరికంటే నేనే బాగా చదవాలి అని. మా ఇంకా చాలమ్మా పడుకోమ్మా, నైట్ 12 అయింది, 1 అయింది, పడుకోమ్మా, ఇంకా చాలన్నా, లేదు లేదు రేపు నాకు టెస్ట్ ఉంది, నేను చదవాల్సిందే, చదవకపోతే క్లాస్లో నాకు సెకండ్ ర్యాంక్ వస్తుంది, చదవకపోతే నాకు ఏ ప్లస్ రాదు, బి వస్తుంది, మా క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ టైం సైన్స్లో ఏ వచ్చింది, నాకు మాత్రం బి ప్లస్ వచ్చింది, నాకు కొంచెంలో పోయింది, ఈసారి నాకు ఏ ప్లస్ రావాల్సిందే అని వాళ్ళంతటా వాళ్ళే మోటివేట్ అయ్యి చదివి వాళ్ళు మంచిగా స్థితి మంచి స్టేజ్కి వస్తారనమాట. ఆ విధంగా మనం కూడా అదే విధంగా భక్తులము మనం అన్ని ఇష్టపడే చేయాలి, అన్ని నాకు ఇష్టమైనప్పుడే చేస్తా అంటే అది ఎవరికి కుదరదనమాట. ఒక మూవీ అంటే హాయిగా మనం అక్కడ కూర్చుంటే వాడు ఏదేదో చెప్తుంటాడు, మళ్ళీ మనం చేసేది ఏం లేదు, ఆ టైంకి ఎంటర్టైన్మెంటే. కానీ మరి భాగవద్గీత క్లాసులు ఏంటంటే హాయి ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ వింటారు, కానీ ఏం చెప్తాం, ఇంకో మీరు ఇది ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి అని ఎన్నో పద్ధతులు చెప్తాం అన్నమాట. ఆ విధంగా చెప్తేనే మనకి ప్రాక్టికల్స్ ఎక్కువ, థిరీనే కాదు, ప్రాక్టికల్స్ చేయాలంటే అందరికీ కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా ఒక్కొక్క పని మనకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, కొంచెం కష్టంగా ఉంది ఇంతకుముందు మన డైలీ రొటీన్ కంటే, అంటే మనం ఏం చేస్తాం, దానికి ఫస్ట్ బద్దకిస్తాము, అన్నిటికి సమయం దొరుకుతుంది కానీ దానికి సమయం దొరకదు అన్నమాట. ఎందుకంటే మనకు అది ఇష్టం లేదు అంతే. ఇంకా దేనికైనా మనము బహానా వెతుకుతాం, కానీ రేపు మన రిలేటివ్స్ వాళ్ళది చాలా ముఖ్యమైనది, వాళ్ళ పెళ్ళి అంటే దానికి ఒక నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ అనమాట. ఏం చేస్తాం, దానికి ఒక శారీ కొనుక్కోవడం, ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం, దానికి జ్యువెలరీ తెచ్చుకోవడం, మన పిల్లలకి బట్టలు కొనడం, అన్ని ఎన్ని రోజులైనా టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఇది మనకి ఇష్టం, మనకి ఇది ఇష్టం లేదు కాబట్టి మనకు ఏ వంకలు దొరుకుతాయి అన్నమాట. అందుకని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భగవంతుడి భక్తిలో మనము పురోగమించాలి అంటే ఫస్ట్ మనము సాధన భక్తి చెయ్యాల్సిందే. ఎవరికి ఫస్టే చాంటింగ్ మొదలుపెట్టిన ఫస్ట్ రోజే దాని మీద ఆ రుచి టేస్ట్ అనేది రాదండి, ఇంట్రెస్ట్ శ్రద్ధ ఇంకా చెయ్యాలి అనేది రాదు. నువ్వు చేస్తూ 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 ఉంటే వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు అవుతారనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించాలండి. హరే కృష్ణ. అందుకని మనము ఎన్ని ఉన్నా కానీ ప్రతిరోజు మనం అన్ని భగవంతుడి భక్తిలో సాధక భక్తులుగా మనము పురోగమించడానికి ప్రయత్నిద్దాము. ఆ విధంగా కశ్యపముని చెప్తున్నారు ఎవరికి, అదితి మాతకి, ఏ విధంగా వ్రత విధానం ఇప్పుడు చెప్పారు, కొంత వ్రత విధానం వివరించారు, తర్వాత నెక్స్ట్ వ్రత విధానం ఇంకా ఏం చేయాలని చెప్తున్నారో మనము వచ్చే ఆదివారం చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అందరికి అర్థమైందా అండి, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
చక్కగా అర్థమైంది మాతాజీ. ఎవరికైనా ఏమన్నా బాధ అనిపిస్తే క్షమించాలండి, అందులో ఏముందో అదే చెప్పానండి. నేను సొంతంగా ఒక్కటి కూడా చెప్పలేదు. లేదు మాతాజీ, మా జ్ఞానాన్ని ఇస్తూ మళ్ళీ మమ్మల్ని క్షమించని అనడం మాకేదో బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళకి కొంతమందికి ఏమన్నా తప్పుగా లేదు, మీరు ఎలా చెప్పినా కూడా జ్ఞానాన్ని పంచుతున్నారు మాకు, అందుకనే ఆ మాట అనకండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యాను ఫస్ట్. ఓకే మాతాజీ, తర్వాత వినండి మాతాజీ, రికార్డింగ్ ఉంటుంది కదా. బాగుంది మాతాజీ, చాలా బాగుంది. ఏ విధంగా చెప్పారు మాతాజీ? కశ్యప ముని మనందరికీ అర్థమయ్యే విధంగా మనమందరం కూడా ఇప్పుడు అదితి మాత ప్లేస్ లో ఉన్నాము, అందుకని అవన్నీ మనకి కూడా వర్తిస్తాయన్నమాట ఆమెకు చెప్పినవి. మాతాజీ ఇవాళ మేము చాలా నేర్చుకున్నాము, ఎప్పుడు అలాగే అనుకుంటాం కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దామని, అది చాలా తప్పు అని తెలిసింది. ఏ రోజు ఎట్లా స్టార్ట్ అయిందో ఆ రోజు అట్లనే మనం చేసుకుంటూ ఉంటే అది ముందుకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కానీ అప్పుడే చేస్తామంటే మనం నిజంగానే మురుకులం ఎప్పుడు సాధించలేము. ఆ మీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ కరెక్టే మాతాజీ. అవును మాతాజీ, ఎక్కువగా మనం భక్తి విషయంలో పోస్ట్ పోన్ ఎక్కువ చేస్తాం, ఆ విధంగా చెయ్యొచ్చు అని మనం ఇక్కడ కశ్యప ముని ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. అవును మాతాజీ, చాలా బాగుంది. చాలా సార్లు జరిగేదే అవన్నీ కొన్ని విషయాలు, తర్వాత చూసుకున్నాము అప్పుడు ఇప్పుడు అనుకుంటాం, అది కానిది దానికి కరెక్ట్ ఆన్సర్ దొరికింది మాతాజీ. అవును మాతాజీ, ఎగ్జాంపుల్ తో సహా చాలా బాగా చెప్పారు మాతాజీ. అవును మాతాజీ, మనం అందరం ఈ రోజు భక్తి జీవితంలో కొంచెం బద్ధకాన్ని వదిలేద్దాం ఈ రోజు నుంచి. ఎందుకంటే కాలేజ్లో అది చాలా కరెక్ట్ పది, ఎందుకంటే మేము ర్యాంక్ స్టూడెంట్స్ కదా, ఆ బాధ ఏంటో తెలుస్తుండే. తర్వాత దాని దిక్కులు వీళ్ళొక మంచి స్టూడెంట్స్ అయ్యారు, ఇంట్లో మెచ్చుకోవడం బయట మెచ్చుకోవడం అవన్నీ కూడా దాన్ని ఇంకా హైలైట్స్ వెళ్తా ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకొచ్చాయి. బాగుంది మాతాజీ, ఆ స్థానాన్ని పోగొట్టుకోక ఇండైరెక్ట్ గానే వాళ్ళకి మంచి పేర్లు రావడం అన్ని జరుగుతాయి కదా మాతాజీ, అలాగే భక్తిలో కూడా ఖండితంగా జరుగుతుంది అని. అవును మాతాజీ, ఇప్పుడు మనం కూడా ఒక గ్రూప్ గా జాయిన్ అయ్యాం, అయ్యో క్లాక్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది ఒక కామేశ్వరి మాతాజీ మన్ని మధ్య జాయిన్ అయ్యి 6 రౌండ్స్ చేస్తుంది, నేను ఎన్ని చేస్తున్నాను అని కంపారిజన్ వస్తుంది మాతాజీ ఎక్కడైనా గానీ. అది మనకు ఆ కంపారిజన్ కూడా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకుంటే మనం కూడా ఆ సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో మనం కూడా ఇంకా అభివృద్ధి చెందొచ్చు, పురోగమించవచ్చు. పురోగమించవచ్చు మళ్ళీ ఏ రోజు ఏ ఒక్క విధానం వల్ల మన అది మొత్తం చేంజ్ అవుతుందో కూడా తెలియదు మాతాజీ. అవును మాతాజీ, దాన్ని మనము అసంప్షన్ చేయలేం. అది చేస్తూ చేస్తూ తినగ తినగ వేము తీయనుండు అంటాం కదా, అలా చేస్తూ చేస్తూ ఏ రోజు ఏ మూమెంట్ లో ఎలా మారిపోతామో మనకు తెలియదు మాతాజీ. అవును మాతాజీ, అది అర్థమైంది. నిజంగా చాలా బాగుంది మాతాజీ క్లాస్. అసలు బుక్స్ మామూలుగా మనం సొంతంగా బుక్స్ చదివితే ఎందుకు రాదంటే, కాసేపు నా చదవచ్చు రేపు చదువుదాంలే అనుకుంటా, అదే ఈ సత్సంగం ద్వారా అయితే తప్పకుండా టైంకి మాతాజీ